Hello andi, namaste. Welcome back to Diksha TV. Iroj video loni vagakayalu to pappu pulla pullaga chala tasty ga ala chesukovalo chuvichipothunanu. Mari danikante mundu meeru mana channel ni first time visit chestunnatlayite tappakunda subscribe cheskondi, pakkane unna bell icon kuda activate cheyandi. Nenu video upload cheyagane meeku notification vastundi. Intavarku meerandaru kuda mana channel ni chala baga support chesinanduku thank you cheppukuntu inka e matram alasyam cheyakunda vagakayato pappu ela chesamo chusedamu. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ లోకి వాగకాయలు బాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వాగకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేస్తే మనకి మధ్యలో ఉన్న పిక్కలనేవి తీసేస్తాం అన్నమాట లోపల ఆ విత్తనాలు తీసేసి ఇలా ఒక వాగకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము అలానే ఇప్పుడు ఒక కుక్కర్ లోని హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని దీన్ని దోరగా వేయించుకుంటున్నాను నేను ఎప్పుడు పప్పు చేసినా కూడా ఏ రకమైన పప్పు చేసినా కూడా ముందైతే పప్పుని నేను ఇలా కుక్కర్ లో కొద్దిసేపు వేయిస్తానన్నమాట అలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా 5 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలానే వాగకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకున్నాము వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నా ఇక్కడ నేను 1/2 కప్ తీసుకున్నాను సో 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని 4 or 5 whistles వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా మనకి బాగా కుక్ అయిపోతుంది ఒకవేళ కొంచెం పలుగ్గా ఉన్నట్లయితే పప్పు గుత్తితోని ఒకసారి బాగా మెత్తగా చేసుకుందాము అలానే ఇప్పుడు ఇలా పప్పు మనకి మెత్తగా వచ్చిన తర్వాత ఇందులోని చిటికెడు పసుపు తగినంత ఉప్పు అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి దాని బట్టి చూసుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ చూసినట్లయితే మనకి పులుపు ఎక్కువగా అనిపిస్తున్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు salt సరిపోతే salt యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు కోసం చిన్న బౌల్ పెట్టేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలానే వెల్లుల్లి రెబ్బలు 4 మెత్తగా దంచి వేసాను కరివేపాకు రెమ్మలు 2 ఎండుమిర్చి అలానే కొద్దిగా ఇంగువ యాడ్ చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలి లేదంటే పప్పు టేస్ట్ అంతా కూర మారిపోతుందన్నమాట సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తాలింపుని ఇందులో వేసేసుకుంటాం పప్పులోని అలానే ఇప్పుడు పప్పు బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ మనకి ఇంకా కావాలనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవచ్చు లేదు ఇలా బానే ఉందంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము చాలా టేస్టీగా వచ్చింది పుల్ల పుల్లగా ఉంటుంది వాగకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి సో ఇంకా వాగకాయలతో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అవేంటో కూడా నేను ఫ్యూచర్ వీడియోస్ లో మీకు చూపిస్తాను సో ఈ పప్పు చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అలానే ఇంకొక కొత్త వీడియోతో ఎల్లుండి కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫ్రెండ్స్ బై బై